ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో దళితులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అంచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీపీ గవిని శ్రీనివాసరావుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దానయ్య మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై గవిని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసులు అతనిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వారు కోరారు. ఎస్సీసీఎల్ నాయకులు బాలబాబు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ డిఎస్పీ సురేష్ను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచపూడి స్వర్ణబాబు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో హేయమైన మాటలు మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఒక దళిత వర్గాల దేవుణ్ణి, ఆరాధ్య దైవాన్ని టార్గెట్గా చేసుకొని ఈ ఏవైతే భౌతిక దాడులు ఉన్నాయో వీటిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు పోలీస్ శాఖ సైతం అతనిపై కేసు నమోదు చేసి వెంటనే స్టేషన్ పైన ఇచ్చి ఉన్నారు. దాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు ఒక రాజ్యాంగకర్త, ప్రపంచానికి ఒక ఐకాన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఏవైతే అంకిత వ్యాఖ్యలు చేశారో అతనిపైన ఆ గవిని శ్రీనివాస్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఏదైతే స్పెషల్ డిఎస్పీలుగా వ్యవహరిస్తున్నటువంటి సురేష్ను కూడా విధుల నుంచి తొలగించాలి. ఎందుకనంటే ఈరోజు వారు ఈ అట్రాసిటీ కేసు